వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా, 31,127కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 220కు పెరిగిన మరణాలు. ముమ్మరంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, అధికార యంత్రాంగం ప్రణాళిక. చర్చనీయాంశమైన వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం, ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు. కరోనా క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం, ప్రాణభయంతో పరుగులు తీసిన రోగులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాపై కరోనా పంజా విసురుతోంది, దాడి కొనసాగిస్తోంది. ఒక అడుగు వెనక్కి తగ్గి 2 అడుగులు ముందుకేస్తోంది. వరుసగా 2 రోజులు కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊరట చెందారు. కానీ ఆ ఉపశమనం కొన్ని గంటలకే పరిమితమైంది. వైరస్ మళ్లీ విజృంభించి జిల్లా వాసులను ఆందోళనలోకి నెట్టేసింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 911 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,127కు చేరాయి. చికిత్స పొందుతూ 7 మృతి చెందారు. మరణాల సంఖ్య 220గా నమోదైంది. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. వరుసగా 2 రోజులు శాంతించిన వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. కనికరమే లేదన్నట్లుగా కేసుల సంఖ్యను ఒక్కసారిగా 451 నుంచి 911కు పెంచేసింది. అలాగే మరణాల నమోదులోనూ అదే దూకుడు కనబరిచింది. మృతుల సంఖ్యను 5 నుంచి 7కు పెంచింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 911 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,127కు చేరాయి. చికిత్స పొందుతూ 7 మృతి చెందారు. మరణాల సంఖ్య 220గా నమోదైంది. 5,174 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 25,733 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కట్టడికి ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించకపోతే మరింత నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. జిల్లాలో కరోనా విజృంభిస్తోంది, దాడి తీవ్రతను పెంచి కేసులు మరణాల నమోదులో దూసుకుపోతోంది. ఈ జోరుకు కళ్ళెం వేసేందుకు జిల్లా యంత్రాంగం వ్యూహరచన చేస్తుంది. జిల్లాలో రోజుకు 6,000 కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో ఇటీవల నమోదైన కేసులను పరిశీలిస్తే 80% పట్టణ పరిధిలోనూ, 20% గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో 66, గ్రామీణ ప్రాంతాల్లో 34% నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో రోజుకు 6,000 కోవిడ్ పరీక్షలు తీర్మానించింది. కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన యంత్రాంగం నిర్ణయించింది. ఇకపై ప్రతిరోజు పట్టణ పరిధిలో 4,000, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 కోవిడ్ టెస్టులను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులపాడలో వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. అయితే ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ గెస్ట్ హౌస్ నిర్మాణ స్థలం తొట్లకొండ పరిధిలోనిదని వాదిస్తున్నాయి. కాగా తొట్లకొండకు అతిథి గృహ స్థలానికి ఎలాంటి సంబంధమూ లేదని సర్కార్ తెగేసి చెబుతోంది. రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం వసతి సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. వీరికి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. ఇది తలకుమించిన భారమని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి ప్రాంతాల్లో వీవీఐపీ గెస్ట్ హౌస్లను నిర్మించ తలపెట్టింది. ఇందుకోసం 1087 జీవోను
కూడా జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లను చైర్మన్లను చేస్తూ నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వీటి నిర్మాణం కోసం 30 ఎకరాలు చెప్పిన స్థలాన్ని కూడా సమకూర్చింది. అందులో భాగంగా విశాఖలో కాపులుపాడ గ్రేహౌండ్స్ కొండ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో ఈ నెల 16న భూమి పూజ కూడా చేసేసింది. 9 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయనుంది. This is a open GO. GO RT number 1087 dated 2/7/2020. దీనికి విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏల ఒకటి, విశాఖపట్నం విఎంఆర్డిఏ వాళ్ళకి, తిరుపతిలో తుడా వాళ్ళకి, కాకినాడ ఆర్ఎన్బికి ఈ 4 ప్లేసెస్లో కూడా 4 స్టేట్ గెస్ట్ హౌస్ కట్టమని జీవో ఓపెన్ జీవో ఇచ్చారు. దీనికి చలవల పనులు చేసి ఏదో భూమి పూజ చేశారు, శంకుస్థాపన చేశారు, విశాఖపట్నం కట్టేస్తున్నారు. దొంగతనం కట్టాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా కలెక్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా చేసి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ పెట్టారు. ఈ 4 స్టేట్స్లో కూడా స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలి. కొన్ని మీడియా సంస్థలు కానీ లేకపోతే కొన్ని ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం మీద బుర్ర చల్లటమే పని. ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కట్టకూడదు. 3 రాజధానులు పెడతాం, 3 రాజధానులు పెట్టకూడదు. ఇంగ్లీష్ మీడియం పెడతాం, ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు. ఇళ్ళ పట్టాలు ఇస్తాం, ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు. అంటే ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఒకటి బుర్ర చల్లటం, అడుగడుగును అడ్డుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈయన ఎక్కడ పాదుకుపోతాడో, ఇలాంటి మంచి ఆలోచన మనకు రాలేదు. మరి ఇది వస్తున్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మన పుట్టగతులు ఉండవు. కానీ ఒకటి దెబ్బతలుచుకున్న చంద్రబాబు నాయుడు గారు, ప్రకృతి ఉంటుంది, ధర్మం ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఒక మంచి పని చేద్దామన్నప్పుడు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా తాత్కాలికంగా వాటిని ఆపి మీరు కొంత పైశాచికారాన్ని పొందొచ్చు. కానీ పర్మనెంట్గా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపలేరు, అడ్డుకోలేరు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కానీ, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఆదా చేసే కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులు కానీ అలాగే ప్రజలకి నష్టం కలిగించే పని ఎప్పుడు కూడా చేయదని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ, చారిత్రాత్మక ప్రదేశాలు కానీ అవన్నీ కూడా పరిరక్షించడానికి ప్రభుత్వం చర్చిస్తుందని తెలియజేస్తున్నాను. మేము ఒకటే పదే చెప్తున్నాం, మా ప్రభుత్వం అమరావతికి కానీ అమరావతి రైతులకు కానీ వ్యతిరేకం కాదు. జగన్ సర్కార్ కాపులుపాడ వద్ద తలపెట్టిన వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, వామపక్ష సిపిఐ పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అతిథి గృహ నిర్మాణ స్థల విషయమై కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, లోకల్ మంత్రి, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కలిపి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తొట్లకొండ మీద గ్రహానిస్ పోలీసులకి ఆ కార్యాలయం, మంత్రులకి, గవర్నర్లకి, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్లు కట్టాలని శంకుస్థాపన దొంగచాటని చేశారు. ఇది ఎంతవరకు ధర్మమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే అది పవిత్రమైన చారిత్రమైన కట్టడం. ఆ కట్టడాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు అమరావతి ఎలా చెప్పిన అమరావతి అంటే బుద్ధి క్షేత్రం. మీ సీఎం గారు మనకి లోగాలో బుద్ధుడు ఉంటాడు, కలిసి ఉంటుంది. ఇదంతా కూడా బుద్ధిస్టు కల్చరు. అలాంటి కల్చర్ గారు తొట్లకొండ మీద ఇలాంటి నిర్మాణాలు చేస్తే ప్రాచీనమైన చరిత్ర ఏమవుతుందండి? నాశనమైపోద్ది. కాపులుపాడ వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణంపై బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. విశాఖ పరిపాలనా రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదని చెబుతూనే తొట్లకొండపై నిర్మాణాలు చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాన్ని నాశనం చేయడమే అవుతుందంటూ కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మైనారిటీ, బౌద్ధుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను జగన్ సర్కార్ విడనాడాలని విజ్ఞప్తి చేస్తోంది. కాగా ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణ స్థలానికి తొట్లకొండ, బావికొండ స్థలానికి అసలు సంబంధమే లేదనేది ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీటికి వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణ స్థలం కిలోమీటర్ దూరంలో ఉన్నట్లు మంత్రి ముత్తంశెట్టి వివరణ ఇచ్చారు. గెస్ట్ హౌస్ అది వద్దని ఎవరు అంటం లేదు, కానీ ఆ గెస్ట్ హౌస్ కట్టడం మంచిదే, డెఫినెట్గా మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడ కడుతున్నారు అనేది విషయం. అది బౌద్ధ రామానికి సంబంధించిన ప్రదేశంలో గెస్ట్ హౌస్ కడితే అది అంత మంచి పద్ధతి కాదు. కానీ ప్రభుత్వము, కలెక్టర్ గారు ఏమంటున్నారంటే అది డిఫరెంట్ ప్లేసు, ఆ కొండకి ఈ కొండకి సంబంధం లేదు, ఇది గ్రేహౌండ్స్కి ఇచ్చిన ప్రదేశంలో 300 ఎకరాలు ప్రభుత్వం నోటిఫై చేసింది, దాంట్లో కడుతున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ ప్రదేశం ఎక్కడ, అది ఆ ల్యాండ్ ఎవరిది, అది బౌద్ధారామానికి సంబంధించిన ల్యాండ్ అయితే మాత్రం అది డెఫినెట్గా అబ్జెక్షన్ ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వపరమైన ల్యాండ్ అయితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్, 2 ప్రభుత్వ సమావేశాలు,
నిర్వహించుకోవడానికి అదే పద్ధతిలో అతిథి గృహాన్ని కూడా నిర్మించాలి. అయితే ఈ అతిథి గృహం ఇప్పుడు ఏదైతే కాపులపాడు దగ్గర గ్రే హౌండ్స్ కేటాయించినటువంటి భూమి ఉందో అక్కడే ఒక గుట్ట ఉంటా గుట్ట మీద నిర్మించాలని చెప్పని అంటున్నారు. మీ దీని వలన సాధారణ ప్రజలకు ఇబ్బంది, అటు గ్రే హౌండ్స్ కూడా ఇబ్బంది. గ్రే హౌండ్స్ వారి యొక్క కార్యకలాపాల నిర్వహణకి దానికి సంబంధించి వాళ్ళు కొంత రహస్యంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడికి అతిథి గృహం వస్తే అతిథి గృహంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఇతర అధికారుల్ని కలవడానికి ప్రజానీకం వెళ్ళేటటువంటి పరిస్థితిలో వాళ్ళకి గ్రే హౌండ్స్ వాళ్ళకి ఇబ్బంది. అలాగే గ్రే హౌండ్స్ వాళ్ళ ఆంక్షలు పెట్టడం వలన ఈ సామాన్య ప్రజానీకం అక్కడికి పోయి వీళ్ళని కలిసేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన మరొక ముందే విశాఖలో ఒక క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రాణభయంతో రోగులు పరుగులు తీశారు. సకాలంలో అధికార యంత్రాంగం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ శివారు ప్రాంతం మధురవాడ మారికవలసలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కేంద్రంలో 64 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మారికవలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇటీవల క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయగా ఆ పై అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కోవిడ్ రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించి కోవిడ్ బాధితులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు, నార్త్ జోన్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది రానున్న 2 రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమతో నిండిన తూర్పు పవనాలు తీరం మీదుగా ఉత్తర భారతానికి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో అక్కడక్కడ భారీ వానలతో విస్తారంగా వర్షాలు పడతాయి. రాయలసీమకు చెదురుమదురు వర్షాలు పడతాయని, దీంతో పాటు గాలిలో తేమ కారణంగా అధికంగా ఉక్కపోత ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతం దాన్ని ఆనుకుని సముద్ర తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను పూర్తి స్థాయిలో సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 1 సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సినిమా, టీవీ షూటింగ్లకు కూడా అనుమతి లభించింది. గడిచిన 5 నెలలుగా కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు మరలా ఉపాధి దొరికే అవకాశం లభించింది. విశాఖ రీజియన్లో ఉన్న సుమారు 450 మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సడలింపులతో వీరికి పని దొరకనుంది. గత 5 నెలలుగా కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినిమా, టీవీ రంగాల వారికి కోవిడ్ లాక్డౌన్ పూర్తిస్థాయి సడలింపులతో ఉపశమనం కలిగినట్లయింది. వాస్తవంగా విశాఖ రీజియన్లో సుమారు 450 మంది చిన్న కళాకారులు ఉన్నారు. అలాగే 24 ఫ్రేములకు చెందిన వేలాది కుటుంబాలు ఈ రంగంపైనే జీవనం సాగిస్తున్నాయి. ఆంధ్ర ఊటీగా చెప్పుకునే అరకు వంటి కొండ ప్రాంతం, సుందరమైన విశాఖ నగరం, అందమైన ఆర్కే బీచ్, పురాతన బౌద్ధ నిలయాలు, సింహాద్రి అప్పన్న ఆలయంతో పాటు అనేక పుణ్యక్షేత్రాలు, తదితర అనేక చోట్ల షూటింగ్లకు అనుకూలమైన ప్రదేశం ఈ ప్రాంతం. కొందరు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, నిర్మాణ రంగాలు విశాఖ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి అధిక లాభాలు తెస్తుందని పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. అదేవిధంగా సినిమా షూటింగ్కి సంబంధించిన చిత్ర ప్రధాన యూనిట్ మాత్రమే విశాఖకు వస్తారు. మిగతా జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్ నుంచి అన్ని సౌకర్యాలు, మ్యాన్ పవర్ ఇక్కడే లభ్యమవుతుంది. తద్వారా ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుంది. లాక్డౌన్ సమయంలో వితరణ ద్వారా లభ్యమైన నిత్యావసర సరుకులతో ఇక్కడ కళాకారులు జీవనం సాగించారంటే పరిస్థితి ఎంత దయనీయమైందో అర్థం చేసుకోవచ్చు.
మరలా షూటింగ్లు పునః ప్రారంభానికి అనుమతులు లభించడంతో ఈ ప్రాంత కళాకారులకు కొంత ఉపాధి దొరికినట్లు అవుతోంది. సినిమా రంగ స్థాపన నుంచి షూటింగ్లకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలమంటూ పెద్ద పెద్ద చిత్రాలు షూటింగ్లు జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ తదితర దక్షిణాది చిత్రాల షూటింగ్లు విశాఖ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి షూటింగ్లకు వచ్చేవారు కేవలం చిత్రబృందం మాత్రమే వస్తూ మిగతా ఉపాధి అంతా ఈ ప్రాంత వాసులకే దక్కేది. ఇప్పుడు అదే సందడి నెలకొనేందుకు ఈ సడలింపులతో అవకాశం దొరికింది. ఈ మధ్య కాలంలో సుమారు 4 నెలల నుంచి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎక్కడ షూటింగ్ లేక అనేక మంది కళాకారులు రోడ్డున పడ్డారు. మన ఫెడరేషన్ కింద ఉన్నటువంటి 24 యూనియన్ల తాలూకు 7500 మంది కార్మికులకి జీవనోపాధి లేకుండా ఇంటి అద్దె కట్టుకోలేక కనీసం కరెంటు కట్టుకోలేక తిండికి తిండి లేక వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇన్ని విధాలుగా మనం ప్రయత్నించినప్పటికీ మన ప్రభుత్వం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ మనకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఇంకా ఈ సంవత్సరం వరకు షూటింగ్లు జరగవనే నిరుత్సాహంతో ఉన్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశంలో అన్ని రాష్ట్రాల షూటింగ్లు జరుపుకోవచ్చు అనగాన ప్రతి సినీ కార్మికుల గుండెల్లో ఒక పండుగలాగా వాతావరణం ఏర్పడింది. మన రాష్ట్రంలో త్వరగా షూటింగ్లు జరిపేటట్టు చిన్న చిత్ర నిర్మాతలకు కూడా రాయితీలు కల్పించినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి షూటింగ్లు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై తొందరగా స్పందించాలని ఫెడరేషన్ తరపున నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. లాస్ట్ 6 మంత్స్ నుంచి మనకి ఈ కరోనా ఎఫెక్ట్ వలన రాష్ట్రంలో అయితేనేమి మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఫిల్మ్ షూటింగ్స్ అన్నీ ఆగిపోయి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆధారపడే బతికే వాళ్ళందరూ కూడా బతుకులన్నీ జీవితం అన్ని రోడ్డు మీద పడిపోయండి. అందరూ చాలా బాధలు అనిపించారు. కష్టాలన్నీ చెప్పడానికి అసలు మనకి నోటి మాట కూడా రాదండి. సో ఈ వార్త అందరు ఇంతవరకు చాలా అందరూ సఫర్ అయ్యారు. వితౌట్ ఎనీ ఒక ఉపాధి లేకుండా అందరూ ఇంట్లో ఉపాధి లేకుండా చాలా కష్టాలకు నష్టాలకు వచ్చారు. సో ఇది చాలా శుభపరమైన శుభవార్త. మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్లో కూడా ఫిల్మ్ షూటింగ్స్ కొన్ని స్పెసిఫికేషన్స్ తోటి కొన్ని నిర్దిష్టమైన ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తూ లైక్ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ఎవ్రీ వెన్ అవర్ షూటింగ్ ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక టీమ్ని పెట్టి ఒక స్పెసిఫిక్ మెడికల్ హెల్త్ కేరు తీసుకొని షూటింగ్స్ జరపాల్సిందిగా కొన్ని స్పెసిఫిక్ డైరెక్షన్స్ తోటి చేస్తే అందరికీ బాగుంటుందండి. బికాజ్ కరోనా ఎఫెక్ట్ ఇంకా కొంతవరకు ఉంటుందని చెప్పి అంటున్నారు. లాక్డౌన్ నుంచి అన్లాక్డౌన్ సడలింపుల సమయంలో తెలుగు చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు కొంతమంది తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో హీరో చిరంజీవి నివాసంలో షూటింగ్ల విషయమై సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో కలిశారు. షూటింగ్లకు అనుమతులు పొందారు. అయితే ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీరియల్ షూటింగ్ ప్రారంభమైన వారం రోజులకే హీరో, అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ బాయ్, ఒక మహిళా ఆర్టిస్టు సహా 7 కరోనా బారిన పడడంతో అప్పటిలో తీవ్ర ఆందోళన నెలకొంది. షూటింగ్లకు హాజరవ్వడానికి సామాన్య చిన్న కళాకారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తూ బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సడలింపులను చేసింది. ఈ నేపథ్యంలో జీవనోపాధి కోసం షూటింగ్లలో పాల్గొనే కళాకారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలి. చేతికి శానిటైజర్ అప్లై చేయడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా షూటింగ్లలో పాల్గొనాలని సినీ పెద్దలు సూచిస్తున్నారు. గతించిన 6 నెలలు బట్టి మన దేశంలో చిత్ర పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. మరి ఈ నేపథ్యంలో కళాకారులు, కార్మికులు, చిత్ర పరిశ్రమకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇంచుమించు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ధర్మలా కొన్ని ఆంక్షలతో కూడిన సడలింపులు షూటింగ్ విషయంలో ఇచ్చింది. అయితే వాటిని మరి ఒకసారి పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి దగ్గర షూటింగ్ విషయంలో ప్రతి దగ్గర స్టేట్ గవర్నమెంటు కేర్ తీసుకొని షూటింగ్స్ ఎట్లా చేయాలి అన్నది డైరెక్షన్ ఇస్తూ ఎవరికి ఇబ్బంది కలగకున్నా, ఏ కార్మికుడికి కష్టం కలగకున్నా మరి చూసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి వీలైనంత వేగం మరి ప్రభుత్వం స్పందించి దాని మీద కావలసిన జాగ్రత్తలు ఏదో ఒక ప్రొఫార్మా ఒకటి పబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్న కేజీహెచ్, విజీహెచ్, చెస్ట్, కంటి ఆసుపత్రుల్లో 341 పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం రిక్రూట్ చేసుకుంటున్న ఉద్యోగులందరినీ సంవత్సర కాలం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నామని, అనంతరం రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు. అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ జాయిన్ అవ్వడానికి 2 రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి మనం ఇది సేకరించడం జరిగింది. అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా మార్కు బట్టి వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళందరికీ మెరిట్ లిస్ట్స్ పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత అందులో ఏమైనా ఆక్షేపణలు ఉంటే అవి కూడా స్వీకరించడం జరిగింది. తదుపరి వీళ్ళందరికీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి వాళ్ళందరూ విధుల్లో చేరుతున్నారు. ఇది బృహత్తరమైన కార్యక్రమం. మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేవలం కేజీహెచ్లో ఉన్న 269 మందే కాకుండా చెస్ట్ హాస్పిటల్లోను, అలాగే మెంటల్ హాస్పిటల్లోను, ఈఎన్టి హాస్పిటల్లోను, ఐ హాస్పిటల్లోను, విజీహెచ్ అంటే విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లోను, వీటన్నిటిలోనూ కూడా మనం ఈ నర్సెస్ నియామకం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండాను ప్రభుత్వం మనకి 670 మంది అడ్హాక్గాను అంటే తాత్కాలిక ప్రాతిపదికను కూడా 6 నెలల కోసం తీసుకోవడం జరిగింది. నర్సెస్ని ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో విశాఖపట్నంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ నర్సుల కొరత అనేది పూర్తిగా తీరిపోయిందని మనం చెప్పొచ్చు. అయితే దీనివలన ఈ కోవిడ్ సందర్భంలో మనకి నర్సింగ్ సేవలు విశేషంగా అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మహావిశాఖ వాసులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ దిశగా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. విశ్వనగరం విశాఖ ఆకర్షణ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఆ క్రమంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటోంది. అత్యంత ఆవశ్యకమైన వైద్య సేవల విస్తరణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా మరిన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 24 ముఖ్య ఆరోగ్య కేంద్రాలు వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి తోడు 6 పీహెచ్సీలు అందుబాటులో ఉన్నాయి. ఆ సెంటర్లు కొన్ని ప్రాంతాల ప్రజలకు సమీపంలో ఉండగా మరికొన్ని ప్రాంతాల వారికి దూరంగా ఉన్నాయి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సేవలు అందిపుచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆయా సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ సమస్యను పదే పదే వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించింది. మహావిశాఖ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. అయితే వీరి వైద్య అవసరాలను తీర్చేందుకు సరిపడా వైద్య కేంద్రాలు ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఓ పక్క కరోనా, ఇంకో పక్క సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు నగరవాసిపై దాడి చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నగరానికి మంజూరు చేసింది. వీటి ప్రారంభానికి జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య కేంద్రాలు పీహెచ్సీలతో కలిపి మొత్తంగా జీవీఎంసీ పరిధిలో 72 ఆరోగ్య కేంద్రాలు ఇకపై ప్రజలకు వైద్య సేవలు అందించనున్నాయి. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ఈ విశాఖపట్నం జిల్లాకు ఆల్రెడీ 24 ముఖ్యమంత్రి సహాయ కేంద్రాలు ఉన్నాయి. కానీ వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ వైరస్ విజృంభిస్తుంది. ఈ టైంలో మరొక 42 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయడం మరీ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు 2-3 కిలోమీటర్ల దూరంలోనే వైద్య సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు అది ఇంకా 2 వార్డులకు దగ్గరికి పరిమితం చేసి ఒక 42 ఈ జీవీఎంసీ పరిధిలో 42 ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన మంచి ఆలోచన తీసుకొచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు దగ్గరగా ఉండడం వల్ల అక్కడ టెస్టులు చేయించుకోవచ్చు. అక్కడ ఏమైనా ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే తేలుతాయి. నెక్స్ట్ ఈ వాలంటీర్ల ద్వారా కూడా ఆ ఆరోగ్య కేంద్రాలు చాలా అందుబాటులో దగ్గరగా ఉంటాయి కాబట్టి
మిలిటరీ సేవలు కూడా వాటికి ఉపయోగపడతాయి. దీనివల్ల మరో విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఈ 42 ఆరోగ్య సేవ సేవ కేంద్రాలు పెట్టడం వల్ల హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. దానివల్ల నిరుద్యోగం తగ్గుతుంది. ఇలాగ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటి పథకం ప్రవేశపెట్టారు అని ఆయన అనుకుంటే దానికి ఒక పక్క నుంచి ప్రజల ఆరోగ్యంతో పాటు మరో పక్క నిరుద్యోగం నిరుద్యోగాన్ని అంతరించడం అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రతి పౌరుడికి ప్రభుత్వ వైద్యాలు అందించాలనేసి లక్ష్యంతో ప్రైవేటీకరణకి ఎవరు వెళ్ళకూడదు ప్రైవేట్ హాస్పిటల్ పాలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలా మంచి నిర్ణయాలు తీసుకోవడం దానికి జిల్లా యంత్రాంగం కానీ జిల్లా మంత్రులు కానీ వీళ్ళందరూ ఆయన ఆదేశాలను అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ పనిచేయడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రైవేటు ఆసుపత్రులను తక్షణమే ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని అందరికీ ఉచితంగా కోవిడ్ వైద్యం అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. కోవిడ్ వ్యాధి రోగుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు నిలువుదోపిడీ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగడుతూ అయితే ఇక్కడ వామపక్ష పార్టీలు అయితే రోడ్డెక్కే. ప్రధానంగా మనం చూసుకుంటే సిపిఎం పార్టీ విశాఖ నగరంలో జీఎంసీ ఎదురుగా కూడా రోడ్డెక్కి వాళ్ళ యొక్క అంటే విధానాన్ని తెలియజేస్తున్నారు, ఖండిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా దోచేస్తున్నాయి, వాటిని ప్రభుత్వ అధీనంలో తీసుకోవాలని అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేపట్టారు. దీనికోసం సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎం నరసింహరావు గారు అయితే ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం అంటే ప్రభుత్వం ఏదైతే విధానాలు తీసుకోలేదో 77-78 జీవోలు అమలు చేయడంలో దానివల్ల జరిగే వైఫల్యాలు ఏంటి, నగరంలో ఏదైనా ఆసుపత్రులు అన్నీ కూడా ప్రధానంగా డబ్బుల్ని ఆర్థికంగా ప్రజల నుంచి గుంజేస్తున్నారని ఆందోళన అయితే వినిపిస్తుంది, దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఈరోజు దేశంలో 57,500 మంది మరణించారు కరోనా బారిన పడి, కానీ చిన్న దేశం అయిన క్యూబా వియత్నాంలో ప్రాణాలు అనేటువంటి పోకుండా ప్రజలను కాపాడి విదేశాలకు కూడా వాళ్ళు వైద్యులు డాక్టర్లను పంపిస్తున్నారు. అక్కడ 10% జీడిపిలో ఖర్చు పెట్టడమే కాకుండా మొత్తం వైద్య రంగం అంతా కూడా 100% ప్రభుత్వ రంగంలో ఉంది. ఇక్కడ కార్పొరేట్ల చేతిలో ఉంది, అందుకని కార్పొరేట్ చేతిలో బెడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం, కార్పొరేట్లు అంటే లాభాల కోసం వాళ్ళు పనిచేస్తారు. అందుకని వాళ్ళు లాభాల కోసం ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బెడ్కి రోజుకి 40,000-50,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంకా క్రిటికల్గా ఉంటే 60,000-70,000 కూడా వెంటిలేటర్ పెట్టామని అదని ఇదని వసూలు చేస్తూ ఉన్నారు. అందువల్ల సామాన్య ప్రజానీకానికి ఎక్కడైనా రక్షణ అనేది ఉంటుందా? అలాగే బెడ్ దొరకడం లేదు, ఎంత ఖర్చు పెట్టినా. ఎందుకు వైద్యాన్ని అభివృద్ధి చేయలేదు? ఎందుకు మనం విమ్స్ ఉంది? ఇది గవర్నమెంటు హైదరాబాద్లో నిమ్స్ లాగా డెవలప్ చేస్తామని 15 ఏళ్ల క్రితం దాన్ని పెట్టారు. ఈరోజు కూడా దాన్ని ఎందుకు అభివృద్ధి చేయరు? 2005లో 15 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలని చూశారు 100 ఎకరాల స్థలం. ఈరోజు సిపిఎం అడ్డుపడబట్టి హింసను కాపాడుకున్నాం, కానీ ఈరోజు మరో 500 బెడ్లు ఎందుకు పెంచరు? ఎందుకు ఇలాంటప్పుడు చేయరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని వైద్యం మీద కేంద్రీకరించదని అడుగుతున్నాం. అందువల్ల నిర్లక్ష్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాయి. అందువల్లనే ప్రజానీకానికి వైద్యం అందడం లేదు. చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రేపటి వరకు కూడా వారం రోజులు మా నిరసన అనేటువంటి చేస్తున్నాం, రేపు కూడా కొనసాగిస్తాం. చెప్పండి, ఇప్పుడు విశాఖ నగరంలో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ మినహాయిస్తే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వాటిలో ఆర్థిక పరంగా అంటే ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి సూచించిన ప్రకారం వీళ్ళు ఏమైనా అంటే బిల్లులు తీసుకుంటూ ఉన్నారా, ఇంకా అధికంగా ఏమైనా తీసుకుంటూ ఉన్నారా? ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్లో అతి దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోవిడ్ కనుక వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాడు ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోలేకపోతే ప్రాణాలు కోల్పోవాలి. ఈ రోజున గవర్నమెంట్ జీవో ప్రకారం 3,600 రూపాయల కంటే ఒక రోజుకి ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున ఏ కార్పొరేట్ ఆసుపత్రి చూసుకున్నా కనీసం రోజుకి 20,000 నుంచి 50,000 దాకా వసూలు చేస్తున్నారు. మేము సర్వే చేశాము, ఈ రోజున ప్రథమ హాస్పిటల్లో రోజుకి 22,500 వసూలు చేస్తున్నారు, కేర్లో 30,000 వసూలు చేస్తున్నారు, పినాకిల్లో 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇలాగ అపోలోలో 28,000 వసూలు చేస్తున్నారు. ఇలాగ ప్రతి హాస్పిటల్లోనూ కూడా 20,000 నుంచి 50,000 నుంచి 70,000 దాకా కూడా ఒక రోజుకి వసూలు చేస్తున్నారు. కానీ ఇందులో ఇచ్చే మందులు ఏమైనా ఉన్నాయంటే ఇందులో మందులు మాత్రం చాలా నామినల్ రేట్లు, అంతా పారాసిటమాల్, ఇటువంటి సి విటమిన్, డి విటమిన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ మాత్రమే కరోనాకు వాడుతున్నారు. ఇప్పుడు దాకా కరోనాకు మందు కనుక్కోలేదని చెప్తున్నారు. కేవలం హాస్పిటల్ వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ తాలూకా భయాన్ని ఆధారంగా చేసుకొని, ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వ జీవో ప్రకారం అన్ని కార్పొరేట్ హాస్పిటల్లోనూ కోవిడ్ ఉచిత సేవలు అందించాలి. అలాగే ఆరోగ్యశ్రీ మీద పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలి. అలాగే ఈఎస్ఐ కింద కార్మికులందరికీ కూడా, కరోనా రోగులు, కరోనా బాధిన పడ్డ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ కింద
నువ్వు హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్తున్నావు. హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ప్రాణ రక్షణ లేదు. ఈ రోజున వైద్యులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో పీపీఈ కిట్లు అందట్లేదని చెప్పేసి వైద్యులే స్వయంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి హాస్పిటల్ కోవిడ్ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ అనే సౌకర్యం కల్పించాలి. అది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఆశా వర్కర్లు, వాలంటీర్లు, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి, మున్సిపల్ వర్కర్లకి, అలాగే అందరికీ కూడా కోవిడ్ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 50 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. నిన్ననే మనం చూసాం వాల్తేరు డిపోలో 2 ఆర్టీసీ కార్మికులు కోవిడ్ బాధిన పడి చనిపోయారు, డాక్టర్లు అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకే రక్షణ లేకపోతే, ఎవరైతే వారియర్స్గా ఉన్నారో వాళ్ళకే రక్షణ లేకపోతే మిగతా వాళ్ళు ఏ రకంగా ప్రాణాలు కాపాడుతామని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి, ఉచితంగా వాళ్ళందరికీ వైద్య సేవలు అందించాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కోవిడ్ బాధితులను ఆదుకోవడం కోసం అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ కూడా కోవిడ్ను ఉచితంగా వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వపరం చేసి ఉచితంగా వైద్యం అందించాలని కోరుకుంటున్నారు. అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ, అంటే తెల్ల రేషన్ కార్డు, ఈఎస్ఐ కార్మికులు ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాలని అయితే ఇక్కడ పోరాటం ఉధృతం చేస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే దీన్ని మరింత కొనసాగిస్తామని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా, 31,127కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 220కు పెరిగిన మరణాలు. ముమ్మరంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, అధికార యంత్రాంగం ప్రణాళిక. చర్చనీయాంశమైన వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం, ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు. కరోనా క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం, ప్రాణభయంతో పరుగులు తీసిన రోగులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.